బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే అయితే ఏపీ నేతలు ఎవ్వరు అరెస్ట్ అయినా టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ వీర లెవెల్లో రెచ్చిపోయేవారు కానీ అఖిలప్రియ అరెస్ట్ అయ్యి పది రోజులవుతున్నా కూడా చంద్రబాబు నారా లోకేష్ కానీ కనీసం అటువైపు తొంగి చూడలేదు అధికారికంగా అఖిలప్రియ అరెస్టుపై స్పందించలేదు అఖిలప్రియ అరెస్టు గురించి ఎందుకు నోరు విప్పడం లేదు అనేది ప్రశ్న భూమా ఫ్యామిలీకి ఇలాంటి వివాదాలు కొత్త ఏమీ కాదు బ్రతికున్నప్పుడు ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి పైన భూ ఆక్రమణలు కేసులు ప్రత్యర్థులపై దాడులు చేయటం కేసులవ్వటం అరెస్టులు కోర్టులు విచారణలు కొత్తవేమీ కాదు అలాంటి నేతలు ఇప్పుడు కూడా టీడీపీలో చాలామందే ఉన్నారు అవినీతి హత్యకు కుట్ర అక్రమాల కేసుల మీద అరెస్టులయ్యి బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారు మరి వాళ్ళ విషయంలో మాత్రం చంద్రబాబు లోకేష్లు అప్పట్లో ఎంత గోల చేశారు అందరూ చూసిందే కాకపోతే అప్పట్లో అచ్చన్న కొల్లు ఇద్దరు బీసులు కావటంతో పాటు వాళ్ళను అరెస్ట్ చేసింది ఏపీ పోలీసులే కావటం చంద్రబాబుకు బాగా కలిసొచ్చింది కానీ ఇప్పుడు అఖిలను అరెస్ట్ చేసింది తెలంగాణ పోలీసులు అఖిల అరెస్టుపై ఏమన్నా మాట్లాడితే కేసీఆర్కు ఎక్కడ మండుతుందో అనే భయమే తండ్రి కొడుకుల నోళ్లను మూయించేసినట్లయింది పైగా అఖిలతో భవిష్యత్తులో పెద్దగా పని కూడా ఉన్నట్లు లేదు ఎందుకంటే అరెస్టుకు ముందు కూడా కర్నూలు జిల్లాలో అఖిల దాదాపు ఒంటరైపోయింది ఏదో అమరావతికి మద్దతుగా జిల్లాలోని ఎవ్వరూ మాట్లాడకపోయినా చంద్రబాబు కోసమే అఖిల నోటుకొచ్చింది మాట్లాడారు ఆమెను అరెస్టు చేసిన ఎవరిని నోరు విప్పవద్దని గట్టిగా ఆదేశాలు జారీ అయినట్లుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తే చంద్రబాబు జాబితాలో అఖిల ప్రియా లేనట్టుగా తెలుస్తోంది మరి